ఒక పక్కన కరోనా ప్రపంచాన్నంతా సర్వనాశనం చేసి ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసినా సరే చైనాని ఏమీ చెయ్యలేని చాతకాని తనం అమెరికా అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ఎందుకు అంటే తన ప్రభుత్వం ఏర్పడడానికి ఆ కరోనా ఉపయోగపడింది ఆ చైనా వైరస్సే ఉపయోగపడింది కాబట్టి ఈవేళ జో బైడెన్కి సంబంధించి జో బైజింగ్ అని పిలి జో బీజింగ్ అని పిలిచేటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంతో ఆయన తెలివితేటలు ఏంటో ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో ఆయన అసమర్థత ఏంటో ప్రపంచానికి తెలిసినటువంటి నేపథ్యంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీదన డిఫెన్స్ ఎక్స్పర్ట్ పార్శాద్ గారికి సంబంధించినటువంటి ఒపీనియన్ ఒకటి చూద్దాం నాలుగు రోజుల క్రితం బ్రిటన్కి చెందినటువంటి డైలీ మెయిల్ తన ఆన్లైన్ వెబ్ న్యూస్ పోర్టల్లో ఒక సంచలన వార్తను ప్రచురించింది ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ దళాలను వెనక్కి రప్పించడంలో ఒక ప్లాన్ లేకుండా వ్యవహరించిన జో బీజింగ్ మీద అమెరికాలోని స్వంత పార్టీలోని వ్యక్తులే తీవ్ర విమర్శలు చేస్తున్నారు అలాగే వివిధ దేశాల అధ్యక్షులు ప్రధానమంత్రులు కూడా జో బీజింగ్ వ్యవహార శైలి మీద జో బీజింగ్ అంటే జో బైడెన్ అనమాట వ్యవహార శైలి మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు జో బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేస్తున్నారు ఎనభై ఏళ్ళ ముదుసలైన జో బైడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రతిదీ వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఒక సంచలన వార్త దావానాలంగా చెలరేగిపోతుంది బహుశా మన మీడియా దీన్ని ఎందుకు వెలుగులోకి తేవట్లేదు మనకు తెలిసిన విషయమే కాబట్టి పెద్దగా అవసరం లేదు రెండు వేల పదకొండులో అమెరికన్ నావీ సీల్స్ పాకిస్తాన్లోని అట్టోబాబాద్లోని ఒసామా బిన్ లాడెన్ రహస్య గృహం మీద మెరుపుదాడి చేసి లాడెన్ని చంపేసిన సంగతి మనకు తెలిసిందే ఓ పక్క లాడెన్ సేవాన్ని హెలికాప్టర్లు ఎక్కిస్తున్నాం కానీ ఇంకో పక్క మరికొంతమంది నేవీ సీల్స్ లాడెన్ ఇంట్లో ఉన్న కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ని వందల సంఖ్యలో డివిడీఎల్ని వాటితో పాటు కొన్ని రహస్య పత్రాలని పాటు అమెరికా తీసుకెళ్లారు వాటిలోని కొన్ని రహస్య పత్రాల్లో ఉన్న వాటిని డీకోడ్ చేయగా కొన్ని విభ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి కానీ వాటి ఇంతవరకు బయటపెట్టలేదు రెండు వేల పద్దెనిలో జోబీజింగ్ని హత్య చేయడానికి ప్లాన్ చేసింది ఆల్ ఖైదా జో ని హత్య చే ఎలా చేయాలో తెలిపే ప్లాన్ని ఆల్ ఖైదాలోని నాయకులు బిన్లాడెన్కి వివరంగా చెప్తూ లెటర్ రాశారు నిజానికి ఒబామా పెద్దగా మాట్లాడుకున్న తన పని మాత్రమే చేసుకుపోయాడు కానీ జో బైడెన్ మాత్రం ఆల్ ఖైదా మీద తన నోటికి వచ్చిన పని చెప్పేవాడు తరచు దాంతో ముందు జో బైడెన్ని లేపేస్తే సగం పేడ వదులుతుందని భావించిన ఆల్ ఖైదాలోని యాక్షన్ గ్రూప్ హత్య చేయడానికి ప్లాన్ రూపొందించి దాన్ని ఆమోదం కోసం బిన్లాడెన్కి పంపింది అయితే బిన్లాడెన్ మాత్రం ససేమి రానేశాడు జో బైడెన్ హత్య చేయడానికి తిరిగి ఆల్ ఖైదా యాక్షన్ గ్రూప్కి లెటర్ రాశాడు బిన్లాడే బరాక్ ఒబామా అప్పటికే రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు కాబట్టి మళ్ళీ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు అందుచేత కొంతకాలం ఆగుదాం ఈసారి అయితే జో బైడెన్ అధ్యక్షుడు అవుతాడు జో బైడెన్ అసమర్థుడు పెద్ద వాగుడుకాయే మన ఆలోచనలు ఎదుర్కోలేని అసమర్థుడు అమెరికన్ ప్రజలు జో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఖాయం అప్పటి వరకు వేచి ఉందాం ఒక్కసారి జో బైడెన్ అధ్యక్షుడైతే అప్పుడు మనం ఒక ఆట ఆడుకుందాం జో బైడెన్ అమెరికాను సంక్షోభంలోకి నెడతాడు ఇలా బిన్లాడెన్ ఎందుకు జో బైడెన్ని హత్య చేయకూడదో వివరంగా చెప్పాడు తన యాక్షన్ గ్రూప్కి ఆ లెటర్లో అయితే ఆ విషయం అప్పటి అధ్యక్షుడు ఒబామాకి తెలుసు అలాగే అప్పటి వైస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్కి కూడా తెలుసు తర్వాత అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్కి కూడా తెలుసు కొన్ని సమాధానం లేని దొరకని ప్రశ్నలు రెండు వేల పద్దెనిమిదిలో డొనాల్డ్ ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికన్ సేనాలను వెనక్కి రప్పించడానికి తాలిబాన్తో చర్చలు జరపాలని అనుకున్నప్పుడు ఎవరిని చర్చల కోసం పిలవాలి ఓకే ముల్లాహ్ అబ్దుల్ గనీ బరాదర్ పేరు బయటకు వచ్చింది ఇంతకీ ఎవరి ములాహ్ అబ్దుల్ ఘనీ బరాదర్ తాలిబాన్ సహ వ్యవస్థాపకుడు రెండు వేల పద్దెనిమిది పదిలో ఒబామా బరాదర్ని నిర్బంధించి పాకిస్తాన్ జైల్లో పెట్టించాడు రెండు వేల పది నుండి బరాదర్ పాకిస్తాన్ జైల్లోనే ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ట్రంప్ విజ్ఞప్తి మేరకు బరాదర్ని విడుదల చేసింది పాకిస్తాన్ అమెరికన్ స్టేట్ ఆఫ్ సెక్రటరీ మైక్ పాంపియో ఇదే బరాదర్తో దోహాలో చర్చలు జరిపాడు షరతులు ఒప్పందం ఎలా అమలు జరగాలో ఒక ముసాయిదా తయారైంది దోహాలో తర్వాత బరాదర్ దోహా నుండి నేరుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు జైల్లోకి ఇదంతా జరిగింది రెండు వేల పద్దెనిమిది నవంబర్ నెలలో తర్వాత తాలిబన్లతో మూడు సార్లు సమావేశమయ్యారు అమెరికాను అధికారులు దోహాలు ట్రంప్ అధికారపెట్టాన్ని దిగిపోగానే వెంటనే జో బైడెన్ అధికారులు మరో రెండు సార్లు చర్చలు జరిపారు నిజానికి చర్చలు జరిగిన ప్రతిసారి అవి ఏమిటో ఎవరికీ తెలియదు చెప్పలేదు కేవలం విలేకరుల ముందు రోడ్ మ్యాప్ గురించే చర్చలు జరిగాయని చెప్పారు లేదు ట్రంప్ హయాంలో జరిగిన చర్చలు వేరు జో బైడెన్ హయాంలో జరిగిన చర్చల సారాంశం వేరు కానీ ఎవరు బయటికి చెప్పలేదు ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి రావడానికి చర్చలు చేయాల్సింది ఎవరితో ఆఫ్ఘన్ ప్రభుత్వంతో అక్కడ ప్రజాదరణ ఉన్న అహ్మద్ షా మసూద్ కొడుకు అహ్మద్ మసూద్తో పాటు వివిధ తెగల నాయకులతో పాటు తాలిబాన్లను భాగస్వాములుగా చేసి మాట్లాడాలి కానీ అలా జరగలేదు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని చర్చల్లో చేర్చనే లేదు అహ్మద్ మసూద్ని పిలవనే లేదు కానీ ఏకపక్షంగా తాలిబన్లతో చర్చలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబన్లు కాదు కదా బహుశా ఆఫ్ఘన్ ప్రభుత్వంతో పాటు నార్థన్ అలయన్స్ను కూడా భాగస్వాములుగా చేసి తుదిరూపం ఇవ్వాలని ట్రంప్ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పక్కనే ఉన్న భారత అభ్యంతరాలని అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునే ఉండి ఉంటాడు ట్రంప్ అందుకే నరేంద్ర మోడీ గారు ట్రంప్కి ఎన్నికల ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చింది ఎటు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనక్కి రావడానికి నిర్ణయం తీసుకుంది కానీ పరోక్షంగా భారతదేశానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది ట్రంప్ ఉద్దేశం కానీ జో బైడెన్ అధికారంలోకి రాగానే అంతా మారిపోయింది ఆఫ్ఘన్ ప్రభుత్వం కానీ అహ్మద్ మసూద్ని కానీ సంప్రదించలేదు సార్ కదా అర్ధరాత్రి బగ్రామ్ బేస్ని ఖాళీ చేసి వెళ్లే ముందు కనీసం ఆఫ్ఘన్ ప్రభుత్వ పెద్దలకు కూడా సమాచారం ఇవ్వకుండా పరోక్షంగా తాలిబాన్లకు ఆయుధాలు ట్రక్కులు రాకెట్ లాంచర్లు సమకూర్చడానికే చేశాడు జో బైడెన్ జో బైడెన్కి ప్రాణభయం అయ్యి ఉండొచ్చు ఎందుకంటే ఆల్ ఖైదా నాయకుడు బిన్ చంపేశారు కదా కానీ అతను అను అనుచరులని కాదు కదా వాళ్ళందరూ తాలిబన్లతో కలిసిపోయారు కాబట్టి ఎప్పటికైనా ప్రమాదమే తాలిబన్లు చెప్పినట్టు విని వెనక్కి వచ్చేస్తేనే మంచిది జో బైడెన్కి అమెరికాలో కూడా బిన్లాడిన అభిమానులకు కొదవలేదు ఎప్పుడు ఏ క్షణంలోనైనా ఆత్మహత్యాడి జరగచ్చు అలానే రక్షణ ఎక్కువగా ఉండే అమెరికా అధ్యక్షులకి ప్రాణహాని ఉండదు అని ఎవరూ చెప్పలేరు అసలు డొనాల్డ్ ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే బరాదర్ని జైలు నుండి విడిపించి నేరుగా చర్చలకు ఆహ్వానించిన కారణం పరోక్షంగా జో బైడెన్కి హాని చేయాలని ఈ అనుమానం డెమోక్రాట్లో ఉండి ఉండొచ్చు ఎందుకు వచ్చింది తలనొప్పి అనుకుని తాలిబన్లు చెప్పినట్టు విని ఉండొచ్చు ఇది ఊహ కావచ్చు కానీ కొన్నిసార్లు ఊహలు నిజమవుతాయి ఇప్పుడు అదే ముల్లా అబ్దుల్ గానీ బరాదర్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అవ్వబోతున్నాడు అర్థమవుతోందా శనగలు దీని చేతులు కడుక్కోలు కానీ రుచి గురించి మాట్లాడకూడదు ఉడికించినా నూనెలో వేయించినా తాలింపు వేసినా శనగల మూల రుచి అలాగే ఉంటుంది జస్ట్ పిజ్జా మీద ఎక్స్ట్రా ట్యాపింగ్స్ లాగా ఈ విషయం రెండేళ్ల క్రితమే తెలుసు కానీ ఒక అథెంటిక్ సమాచారం కోసం వేచి చూశాను అది డైలీ మెయిల్ రూపంలో వచ్చింది ఎంతైనా శంఖంలో పోస్తేనే కదా తీర్థమయ్యేది ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇది జో బైడెన్ వెనకాల ఉన్నటువంటి రీజన్ ఆనాడే తీవ్రవాదులే కనిపెట్టారన్నటువంటి నిజం